దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభువు నామములో వందనములు. ఈ దిన దేవుని యొక్క వాక్యం పరమగీతం 4వ అధ్యాయం 3వ వచనం. నీ ముసుకుగుండా నీ కనతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె కనబడుచున్నవి. ఇక్కడ మనకు కణతలు అని మనకు వ్రాయబడి ఉన్నది. నిన్నటి దినమున మనం కొంత దీనిని ధ్యానించుకోగలిగాము. అయితే విచ్చిన దాడిమ పండ్లు అనగా పండు పరిపక్వమైనప్పుడు దానంతట అదే పగులును లేక విచ్చిపోతుంది. అదే విధముగా సేవలో కానీ పరిశుద్ధతలో కానీ ఫలభరితమైనటువంటి జీవితము మనలో కలగాలి అంటే పరిపక్వత, పరిపూర్ణత అనుభవమే విచ్చిన ఫలమును సూచించుచూ ఉంటున్నది. బలవంతంగా పగలగొట్టగలిగితే ప్రయోజనము లేదు. దానంతట అదే విచ్చిన ఫలం చాలా సౌందర్యముగా సంపూర్ణముగా కనిపించగలుగుతుంది. కొన్ని ఫలములు ఎంత కాలమైనను ఎంత పండినను పగులవు. కొన్ని పండ్లు సమయం వచ్చినప్పుడు పగులుతాయి. పగిలినప్పుడు దాగి ఉన్న పదార్థం ప్రత్యక్షంగా కనపరచబడగలుగుతుంది. ఆ విధముగానే ప్రభు యొక్క రాకకు సిద్ధపడుచున్న పెండ్లి కుమార్తె సంఘము, పెండ్లి కుమార్తె యొక్క సంఘం అంతరంగములో దాగి ఉన్న మహిమ సంపద ఎంతో గొప్పది. దేవుని భక్తులైన మనలో ఏ మంచి గుణములు కలవో అవి క్రియలలోనికి రాకపూర్వమే మన నిజదేవుడైన క్రీస్తు ప్రభువుకు తెలియను. అందుకే విచ్చిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ముసుకుగుండా అని వ్రాయబడ్డది. గతములో కొంత దీనిని ధ్యానించాం. ముసుకు తగ్గింపు స్వభావమును సూచించుచున్నది. రిఫ్కా ఇస్సాకును చూడగానే ఒంటె దిగి ముసుకు వేసుకున్నది కదా. దేవుని బిడ్డలైన మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎంత తగ్గించుకునేనను మనలోని ఆత్మ సంబంధమైన దివ్య లక్షణములు వినయము గల ముసుకులు ఎంతకాలం దాచుకున్నప్పటికీ అవి నాకు విచ్చిన దాడిమ్మ ఫలము వలె కనబడుచున్నవి అని వాక్యంలో ఉన్నటువంటి అర్థం. ఐగుప్తులో మీరు చూడండి, ఇశ్రాయేలులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎండలు ఇటుకుల పని చేసి అలసిపోయారు. అలసిపోయిన సందర్భములో ఈ దానిమ్మ పండ్ల యొక్క రసము చక్కగా వారు తాగి అలసట తీర్చుకొని ఆదరింపబడగలిగారు. అలాగే ఆయన బిడలైన మనం కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని గ్రంథమంతటిలో ఎన్నో దేవుడు మనకు వాగ్దానాలను ఇవ్వగలిగాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా దానిమ్మ ఫలమునకు గుర్తుగా కనిపిస్తుంటున్నాయి. ఆ రోజున ఆ రసం వారు సమస్యలిపోయిన పరిస్థితులలో ఎంతగా వారికి సేదనిచ్చిందో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకెదురవుచున్న అనేకమైనటువంటి కష్టాలలో, శ్రమలలో మనకు సేదను తీర్చేటువంటిది
పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని యొక్క వాక్య వాగ్దానాలే. ఈ వాగ్దానాలు మనము ధ్యానించినప్పుడు, అవి పొందుకున్నప్పుడు, అవి మనలో నెరవేర్చబడినప్పుడు మన జీవితానికి కూడా ఎంతో ఆదరణ కలగగలుగుతుంది. అందుకే నీ ముసుకు గుండా నీ కడతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె కనబడుచుంటున్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 4వ అధ్యాయం 3వ వచనం మనం పూర్తి చేసుకోగలిగాం. ప్రార్థన. మంచి యేసయ్య, మీ ఘనమైనటువంటి పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ సమయమందు మీరు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి మీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని మీరు బలపరుచుచున్నందుకు స్తోత్రములు. దేవా, మీ యొక్క రాకడ దినములలో ఒక సిద్ధపాటుని మేము కలిగి భూమి మీద నా తండ్రి జీవించే ఆ గొప్ప కృప ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయమందు వాక్యాన్ని వినిచున్న మీ బిడలను వ్యక్తిగతంగా కుటుంబపరంగా జ్ఞాపకం ఉంచుకొనండి. మీ సన్నిధిలో మీ బిడ్డలు తాము ఎదురు చూచిన ప్రతి మేలు నా తండ్రి మీ నుండి పొందని దేవా, ఈ భయంకరమైన పరిస్థితులలో నా తండ్రి ఎంతోమంది భయభీతి చెంది బ్రతుకుతున్నారు. ఎంతోమంది వైరస్ యొక్క భారీలో నుండి బయటపడలేక ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ కారణాన్ని బట్టి ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. పోషించబడటానికి అవకాశము లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. దయచేసి ప్రతి వ్యక్తికి దేవా ఆర్థిక విషయంలో సహాయం చేసి, వారి పోషణ విషయంలో సహాయం చేసి మీరే కాపాడండి నాయన. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు వైరస్ భారీలు సతమతమైపోతూ నా తండ్రి గుండెల నిండా భయము చుట్టుకుని ఆందోళనతో బ్రతుకుతున్నారు. వారందరికీ కూడా మీరే తండ్రి సంపూర్ణమైన విమోచన కలిగించి ఆదరించి మీ యొక్క క్షేమములో మీరు ఉంచుకునమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.